జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఈ వీడియో సండే అవుట్డోర్ వ్లాగ్ అండి అన్ప్లాన్డ్గా చేసుకున్నాం ఇది అప్పటికప్పుడు సడన్గా వెళ్ళాలి అనుకొని స్టార్ట్ అయ్యాము అమ్మ వచ్చి ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది బయట ఎక్కడా వెళ్ళలేదని బెంగళూరులో ఫేమస్ టెంపుల్స్ ఏమన్నా చూపిద్దాం అనుకున్నాము మల్లేశ్వరం పంచలింగాల టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మేము అన్ప్లాన్డ్గా చేసుకున్నాం కదా మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు గుడి మూసేస్తారు అని తెలిసి దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో అని గూగుల్ సెర్చ్ చేశాము గూగుల్లో ఈ బిగ్ బుల్ టెంపుల్ చూపించింది నేను కూడా బెంగళూరు వచ్చినప్పటి నుంచి చాలా సార్లు విన్నాను ఈ గుడి గురించి సరే వెళ్దాం అక్కడికి అని బయలుదేరాము బెంగళూరులో మార్తల్లి నుంచి బసవన గుడి ఏరియాకి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది ఫిఫ్టీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఆ ఏరియా పేరు కూడా గుడి పేరు మీదే ఉంది అంటే ఆ గుడి ఎంత ఫేమస్ చూడండి అక్కడికి వెళ్ళాక తెలిసింది అటు చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి అక్కడ ఈ బుల్ టెంపుల్ పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ కూడా ఉంది ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ దొడ్డ గణపతి టెంపుల్ చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం కిట్టు వీకెండ్ అన్న రెస్ట్ తీసుకుందాము అనుకుంటే బయట తిప్పేస్తున్నాను ఇలా ఇంట్లో నుంచి కాలు బయట పెడితే గానీ తెలియలేదు బెంగళూరులో కూడా ఇంత ఎండలు ఉంటాయని శివరాత్రికి ముందే ఇంత ఎండలు ఉన్నాయి అంటే ఇంకా మార్చ్ ఏప్రిల్ మే ఎలా ఉండబోతుందో ఈ బెంగళూరులో గుడికి రీచ్ అయిపోయామండి ఆ బిగ్ బుల్ టెంపుల్ పక్కనే దొడ్డ గణపతి ఆలయం ఉంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని మనం అక్కడికి వెళ్దాము బసవన గుడి ఏరియాలో బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఫస్ట్ విజిట్ చేసే ఈ టెంపుల్ గణపతి టెంపుల్ ఈ గుడి దాదాపు పదహైదు వందల ముప్పై ఏడు కాలంలో నిర్మించింది బెంగళూరు చుట్టుపక్కల ఇలాంటి పురాతనమైన చరిత్ర కలిగిన గుళ్ళు చాలా ఉన్నాయి వారానికి ఒకటి వెళ్ళినా మనం సంవత్సరం పొడుగుతా వెళ్ళొచ్చు బెంగళూరు పెద్దగా డెవలప్ అవ్వని ఆ కాలంలో ఇక్కడ అంతా కొండలు గుట్టలు ఉండేవంట అందుకే ఇక్కడ ఎక్కువగా రాతి నిర్మాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ గుడి పక్కనే ఉన్న బుల్ టెంపుల్ చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది బెంగళూరులో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ దొడ్డ గణపతి ఆలయంలో స్వామివారు స్వయం అని చెప్తారు పద్దెనిమిది అడుగుల పొడవు పదహారు అడుగుల వెడల్పుతో స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు వినాయకుడు అంటే మనం తలపెట్టిన కార్యంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా జరిగేలా చూస్తారు అనే మనకి బాగా నమ్మకం అందుకే ఇక్కడ ఎగ్జామ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ వచ్చి తప్పకుండా మొక్కుకొని వెళ్తారంట ఈ గుడికి వెనక వాల్మీకి ఆశ్రమం బాలగణపతి శివుడు గుడి ఇంకా కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు అర్లీగా ప్లాన్ చేసుకొని త్వరగా వచ్చినట్లయితే చుట్టుపక్కల ఉన్నవన్నీ ప్రశాంతంగా చూసుకోవచ్చు ఇప్పటికే మధ్యాహ్నం పన్నెండు అయిపోయి స్వామివారికి మహా నైవేద్యం పెట్టి గుడి క్లోజ్ చేసే టైం అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రపంచంలోనే అతి పెద్ద నంది కలిగిన గుడిని మీకు చూపించబోతున్నాను అక్కడ నాకు ఒక వింత కూడా కనిపించిందండి అది ఏంటో దాని చరిత్ర ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ